నాన్న చావుకి ప్రతికారం తీర్చుకోమన్నావని శంకర్ని దేవరాజుని అందర్ని చంపేస్తానని అయ్యో అది అబద్ధం అమ్మా అది మీతో అబద్ధం చెప్పింది ఏమక్కర్లేదు నాకు ఎవ్వరి సాయం అక్కర్లేదు నా బంగారం ఎక్కడున్నాడు నా గుండె చెప్తుంది నేనే వెతుకుంటాను ఆడి కూతురు ఈ ఇంటి కోడలైంది ఈ ఇంటిని నాశనం చేయడానికే నన్నో మైత్రి అలా జరగడానికి వీల్లేదు శంకర్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మీద కొంచెం కూడా అనుమానం రావడానికి వీల్లేదు వాళ్ళు నిన్ను పూర్తిగా నమ్మాలి నీ మీద మొదట్ నుంచి ఏ ఒపీనియన్ ఉందో అదే కంటిన్యూ అవ్వాలి లహరే 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 నువ్వు వనవసరంగా కంగారు పడుతున్నావు లేదు మైత్రి శంకర్ కి నా మీద అనుమానం ఉందని తెలిసినా నేను ధైర్యంగా ఉండే నీ వల్ల వాళ్ళకి నీ మీద పూర్తి నమ్మకం ఉందన్న ధైర్యంతోనే నా ప్లాన్ మిస్ అయినా నీ ద్వారా ఆ ప్లాన్ ని అమలు చేయొచ్చన్న నమ్మకంతోనే నేను ఉన్నాను మైత్రి అందుకే నిన్ను ఈ ఇంట్లోకి రప్పించాను ఇక్కడే ఉండేలా చేశాను ఏమో ఇప్పుడు వాళ్ళు నన్ను చంపేస్తే చంపేస్తే నా పగ తీరేదేలా మా నాన్న ఆత్మకి శాంతి చేకూర్చేదెవరు అరే ఇంత కష్టపడి మా నాన్నకి కనీసం శాంతి కూడా లేకుండా నేను చచ్చిపోవాలా మా నాన్న దారుణంగా చనిపోవడానికి కారణమైన ఈ ఇంటి వాళ్ళు మనశ్శాంతిగా సంతోషంగా బతికేస్తారా నో అలా జరగకూడదు అలా జరగకూడదు మైత్రి లహరి ముందు బండికి లహరి వద్దు లహరి ప్లీజ్ నా మాట విను వద్దు లహరి లోపలికి రా చెప్తాను లహరి లహరి ఏం చేస్తున్నావు లహరి चिता भस्म लहरी अवन मैत्री इधीसम वीर मीद पग की गुर्त अंदर आड़पील को मुड़ेकोचक बंगार चाटना भस्म नीचुना बैठक तीस తీసుకెళ్ళు మైత్రి ఇది తీసుకెళ్ళి శంకర్ వాళ్ళకి చూపించు లహరి అవును మైత్రి వాళ్ళకి నీ మీద అనుమానం వచ్చిందన్నావు కదా శంకర్ నువ్వే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అన్నాడు అన్నావు కదా తీసుకెళ్ళు మైత్రి తీసుకెళ్ళి చూపించు ఈ చితాభస్మం నీ మీద పగని గుర్తు తెచ్చుకోవడం కోసమే తను తీసుకొచ్చిందని చెప్పు నేను నీతో చెప్పానని నువ్వు నాకు తెలియకుండా ఇది నా షెల్ఫ్ లో నుంచి దొంగతనంగా తీసుకొచ్చి నీకు చూపిస్తున్నానని చెప్పు వెళ్ళు మైత్రి వెళ్ళు వద్దు లహరి వద్దు నేను పని చేయను చేయాలి మైత్రి తప్పదు వద్దు లహరి నువ్వేదో ఆవేశంలో
అనాలోచితంగా చేసే ఈ పనిని నేను సమర్థించను. ఇది శంకర్కి చూపించను. లేదు మైత్రి, నేను ఆవేశంలో ఈ పని చేయట్లేదు. ఆలోచించకుండా నిన్ని పని చేయమన్నట్లేదు. చాలా ఆలోచించి భవిష్యత్తును ఊహించే వాళ్ళ పతనం ఖచ్చితంగా జరగాలని ఆశించి ఈ పని చేస్తున్నాను. నిన్ను చేయమంటున్నాను. వెళ్ళు మైత్రి, వెళ్ళు. నేను చెప్పిన పని చేయి. శంకర్కి ఈ చితాభస్మం చూపించు. వద్దు లహరి, ప్లీజ్. నేను ఈ పని చేయలేను. నువ్వు ఎంతో కసితో మీ నాన్నగారి మీద ప్రేమతో గుండెలు పిండేసే బాధని పంటి బిగువున దాచుకొని ఈ చితాభస్మాన్ని నీ కొంగు చాటున దాచి ఉంచావో నాకు అర్థమవుతుంది. అలాంటి దాన్ని ఎప్పుడు బయట పెట్టేస్తానంటే నేను ఊరుకోను. నా మనసులో దాచుంచిన పగే బయటపడిపోయాక ఆ పగని గుర్తు చేసే ఈ భస్మం బయటపడినా కొత్తగా వచ్చే నష్టం ఏముండదు మైత్రి. తీసుకెళ్ళు మైత్రి. వద్దు లహరి, నేను చెప్పేది విను. బయటపడింది నీ మాట మాత్రమే, కానీ ఇది సాక్ష్యం అవుతుంది. ఆ మాటని ఇది నిజం చేస్తుంది. ప్లీజ్ నా మాట విను మైత్రి. ఒకవేళ నేను చచ్చిపోతే అప్పుడు ఈ భస్మం నా బీరువాలో ఉండి ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఇది తీసుకెళ్లి శంకర్ వాళ్ళకి చూపిస్తే కనీసం శంకర్కి నీ మీద నమ్మకమైన బలపడుతుంది. అప్పుడు ఆ ప్లాన్ని నువ్వు పూర్తి చేయొచ్చు. వద్దు లహరి. మైత్రి, నా మాటే నాన్న మాట. తీసుకెళ్తావా లేదా? లహరి, తీసుకెళ్ళు. నాన్న, ఆ మంగి మన మనిషి అని చెప్పి నా పగని నిన్ను బయట పెట్టేసింది నాన్న. బయట పెట్టేసింది. బుద్ధుందా, చూసుకోకలేదా? రాంగ్ రూట్ లో వచ్చి పోలీసులకు గుద్దేస్తావా? పోలీసుడికి ఏమైనా కొమ్ములు ఉంటాయా? నేను రాంగ్ రూట్ లో వస్తే నువ్వు పోలీసు కదా, కరెక్ట్ రూట్ లో రావచ్చు కదా. రే, తాగేసి డ్రైవ్ చేయడమే తప్పు, పైగా పోలీసులు గుద్దేసి నోటుకొచ్చిన మాట్లాడతావా? ఏరా ముసలోడా, ఏంట్రా రెచ్చిపోతున్నావు? మీ ఏసీపీని చూసుకొని నీకు ధైర్యం వచ్చిందారా? అయ్యగారి గురించి మర్చిపోయావా? ఇంకొకసారి నోరు లేచిందో నరికేస్తా. రే ఏసీపీ, నన్నే కొడతావా? ఎరా ఎరా, నువ్వేమన్నా విఐపీవా? ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ పెదవి, పోలీసుల కొడతావా? ఏంటంటే ఏంట్రా అన్నావు? దేవరాజు గురించి తెలుసా? ఏసీపీ అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు అంటావా? అవునరా, రెచ్చిపోతాడు. వాళ్ళు పోలీసులరా? ఎరా, నలుగురు రౌడీలు కలిస్తే సిస్టమ్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? పోలీ
పోలీసులు అంటే భయం లేదురా మీకు? దేవరాజ్ అండ చూసుకొని ఆ రమణ గారు నువ్వు మిగతా వాళ్ళంతా రెచ్చిపోతారా? పోలీసులు అంటే భయం లేదా మీకు? దేవరాజ్ అండ చూసుకొని నువ్వు రమణగాడు మిగతా వాళ్ళంతా రెచ్చిపోతారు. ఎరా, తండ్రి వయస్సున్న రంగస్వామి మీద చేసుకుంటావరా? గాడిదల పెరిగా బుద్ధి లేదురా నీకు? రంగస్వామి సార్, వీడిని ఊరికే వదలకూడదు. వీడు బతుకున్నంత కాలం పోలీసు దెబ్బలంటే ఏంటో వీడికి తెలియదు. లేదు దేవరాజు గారు, మీ అనుమానం నిజం కాదు. స్వామి గారు అది కాదని చెప్పారు కదా. మరైతే మరైతే ఎవరు? ఏమండి, ఎల్ల పని ఏమైంది? ఆధారంతో వెళ్ళాను, అనుమానంతో వచ్చాను. అనుమానంతో రావడం ఏంటండి? అనుమానాలన్నీ తీరిపోవలసిన చోటే అనుమానం పుట్టింది. భారతి, తెలియని మర్మమేదో తొంగి చూసింది, తెలుసుకునే దారే తోసట్లేదు. రే ఈరేశం. అయ్యా అయ్యా, ఈరేశం రాలేదయ్యా. రాకపోవటం ఏంట్రా? తెలీదు అయ్యా. ఒకసారి ఆడింటికి వెళ్ళి పిలుచుకురండిరా. అట్టగనయ్యా. అయ్యా అయ్యా, మన ఈరేశాన్ని ఆ ఏసీపీ లోపడేశాడయ్యా. ఈరేశాన్ని ఏసీపీ గారు కొట్టారా? ఈరేశాన్ని కొట్టడం ఏంటండి? ఆడేం చేశాడు? భారతి, ఆడేవాడు ఆట ఆపేస్తే ఏమవుద్ది? ఎదుటోడి మాట పెద్దదైపోద్ది. సింగం ఏట ఆపేస్తే ఏమవుద్ది? సిట్టెలుక కూడా సింగం అయిపోద్ది. అందుకే భారతి, ఆ ఆట ఈ ఏట ఎప్పుడు ఆగకూడదు. బండి తీయండిరా. కొడుకును కొట్టారనే పుండు అట్టాగే ఉంది. ఇప్పుడు కాపుడిని కొట్టి ఆ పుండుని రేపెట్టారు. ఇప్పుడు ఏటో తో ఏటో. లోపలికి రావచ్చమ్మా. రండి రండి రండి. దేవరాజ్ గారు, మీరేంటి మా ఇంటికి?
మీ ఇంటికి వచ్చిన వాళ్ళని ముందు ప్రశ్నలేస్తారమ్మా? చెప్పండి. చూడండమ్మా, నేను ఆడవాళ్ళతో మాట్లాడాలనుకుంటే మా ఇంటి ఆడదాన్ని ఎంటెట్టుకుని వచ్చేవాడిని. మీకు నా కొడుకుతో పనుంటే స్టేషన్కి వెళతారు కదా, ఇంటికొస్తే నాతో ఏమైనా మాట్లాడలేమో అనుకున్నాను. రామ్, మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఏసీపీ గారు, ఏ మనిషికైనా ధైర్యం ఉండడం మంచిదే, కానీ మన ధైర్యం మననే దెబ్బతీసేలా ఉండకూడదు కదా. ఏనుగు మీలాగా బలమైంది ఏసీపీ గారు, కానీ నీటిలో ఉన్నప్పుడు మాత్రం ఏనుగు కంటే మొసలే చాలా బలమైంది నాలాగా. ఆ నీరే దాని సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలోకి ఏనుగు వచ్చేసి ఏదేదో చేద్దాం అనుకుంటే మొసలి సూత్తూ కూర్చుంటదా? చెప్పండి ఏసీపీ గారు. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. నీకుంది దేవరాజు. గారు, మన మొదటి మీటింగ్లోనే చెప్పాను నాకు డొంక తెరుగుడుగా మాట్లాడడం రాదని. సో స్ట్రైట్గా మ్యాటర్లోకి రండి. దేవరాజు అంటే దేవరాజు ఒక్కడే కాదు ఏసీపీ గారు, దేవరాజు సామ్రాజ్యంలో ప్రతిఒక్కడూ ఓ దేవరాజే. మీరు ఎవరిని పట్టుకెళ్ళినా దేవరాజును పట్టుకెళ్ళినట్టే. వెంటనే ఈరేశాన్ని ఇంటికి పంపించాలి. దేవరాజు గారు, మీకు ఒక విషయం చెప్పాలి. పోలీసులు మీ ఇంటికి రావడానికి మీకు కొన్ని పద్ధతులు ఉన్నట్టే నా ఇంటికి రావడానికి రౌడీ షీటర్లకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఐ మీన్ అడ్డంకులు. పోలీసులు మీ పర్మిషన్ లేకుండా మీ ఇంటి గేట్లోకి కూడా ఎలా రాకూడదు, నా పర్మిషన్ లేకుండా ఆకు రౌడీ కూడా నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను. వీరేశాన్ని అరెస్ట్ చేశాను, వాడు చేసిన తప్పులకి వాడు కొన్ని రోజుల లోపలే ఉండాలి. అంతా అయిపోయాక వాడే వస్తాడు, మీరు వెళ్ళండి. ఏసీపీ గారు, ఒక్కడిని పట్టుకొచ్చాను కదా అని అందరినీ పట్టుకుపోవచ్చు అనుకుంటే తప్పు. దేవరాజు ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఒప్పుకోడు ఏసీపీ గారు. అందుకే ఆ రోజు రమణ గారిని తీసుకొచ్చి అప్పచెప్పాడు. అది అప్పటికి సరి. ఎప్పటికీ అదే జరుగుతుంది అనుకుంటే పొరపాటు. నేను పొరపాటునే సూతూ ఉండలేను. ఇక తప్పునెలా ఒప్పుకుంటాను? మీరు తప్పనుకున్నది తప్పవదు, చట్టం తప్పనుకున్నదే తప్పవుతుంది. ఆ తప్పు ఎవరు చేసినా సరే చట్టానికి ప్రతినిధిగా
నేను ఒప్పుకోను. రేపు వీరేశాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాను. జడ్జి గారు శిక్ష వేశాక వాడు శిక్ష అనుభవించాకే తిరిగి మీ దగ్గరకు వస్తాడు. ఏసీపీ గారు ఈ దేవరాజు పోలీస్ స్టేషన్కి ఒక్కసారే వచ్చాడు, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోర్టు ముఖం చూడలేదు. దేవరాజు మనిషి కోర్టుకు వెళ్ళడానికి ఈలేదు. ఏసీపీ గారు మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ రావాల్సిన అవసరం రాదనుకుంటా కదా. ఎక్కడికి వెళ్ళిపోయేది? మా ఆకలి తీర్చాల్సిందవే కదా. రండ్రా ఎత్తేద్దాం.